కాంగ్రెస్ అధినేత అధీర్ రంజన్ చౌదరి వ్యాఖ్యలపై పార్లమెంట్లో చర్చ జరిగింది. నిన్న రాష్ట్రపతి ముర్ముని రాష్ట్రపత్ని అని అన్నారు అధీర్ రంజన్ చౌదరి. దీనిపై సమావేశాలు స్టార్ట్ కాకముందే బీజేపీ ఎంపీలు ఆందోళన చేపట్టారు. కాంగ్రెస్ నేతలు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ద్రౌపది ముర్ముని కాంగ్రెస్ ఎంపీలు అవమానిస్తే పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఏం మాట్లాడలేదని విమర్శించారు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ. రాష్ట్రపతిని అవమానించడం అంటే ఆమె పదవినే కాదు మహిళల్ని ముర్ము రిప్రజెంట్ చేస్తున్న గిరిజన వారసత్వాన్ని అవమానించడమే అని అన్నారు. आज 12 बजे तक की लिस्ट की जाती है. एंड देखो, आई थिंक इट इज नॉट द शेप ऑफ द टंग, इट वाज अ डेलिबरेट निर्मला जी वॉइस इंसल्ट. अदर नॉइस शुड नॉट बी रिकॉर्डेड. हु कम्स फ्रॉम अ ट्राइबल बैकग्राउंड, हु इज अ सेल्फ मेड वुमन, हु कमिंग फ्रॉम अ बैकवर्ड रीजन ऑफ द कंट्री, हैज सर्वड एज एन एमएलए, हैज सर्वड successfully as a minister, has been a very good governor, and now the entire country is rejoicing in her selection as the Rashtrapati. At this time, for the leader of the opposition in the Lok Sabha to call her Rashtrapati as though in a very, you know, pati patni kind of a level, has insulted the country's president of India. I demand an apology from the president of the Congress party. మరోవైపు పొరపాటున రాష్ట్రపతిని రాష్ట్రపత్ని అన్నానని తన వ్యాఖ్యల్ని సమర్థించుకున్నారు అధీర్ రంజన్ చౌదరి. దీనికి క్షమాపణ చెప్పటం ఎందుకు అని ప్రశ్నించారు. కావాలనే బీజేపీ దీన్ని పెద్ద ఇష్యూ చేస్తోందన్నారు. చమురు ధరల పెంపు, అగ్నిపథ్ స్కీమ్, జీఎస్టీ నిరుద్యోగం సహా ఇతర సమస్యల్ని దారి మళ్లించేందుకే బీజేపీ ఇలా చేస్తోందని ఆరోపించారు అధీర్ రంజన్ చౌదరి. మరోవైపు అధీర్ రంజన్ చౌదరి ఇప్పటికే క్షమాపణలు చెప్పారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. हम लोग जब विजय चौक की तरफ हमारा प्रदर्शन जारी रखे थे, परसों भी हमसे पूछा गया, कल भी हमसे पूछा गया पत्रकार की तरफ से, मीडिया वालों से, कि अब कहाँ जाने का कोशिश कर रहे हैं. परसों भी मैंने कहा था कि राष्ट्रपति भवन हम लोग जाना चाहते हैं, राष्ट्रपति से मिलना चाहते हैं हमारा बात रखने के लिए. कल भी ये नौबत आई, कल भी मैंने ये कहा कि हम राष्ट्रपति जी भवन जाना चाहते हैं, और राष्ट्रपति बोलने का तुरंत बाद मुँह से निकल गया राष्ट्रपत्नी जी के साथ मिलना चाहते हैं. उसी समय ये पत्रकार बात सुनते ही निकल चुके. मैं उनको ढूंढने का कोशिश किया लेकिन देखा नहीं, क्योंकि मैं उसी समय उनको कह देते कि ये गलत सब निकल चुके हैं, आप इसको इसको तवज्जो दिया करो. क्योंकि हम जानते हैं हिंदुस्तान की राष्ट्रपति, चाहे वह ब्राह्मण हो, चाहे मुसलमान हो, चाहे वो आदिवासी हो, कहीं जो भी हो, वो हमारे लिए राष्ट्रपति राष्ट्रपति राष्ट्रपति. अचानक एक बात निकल चुकी है तो मैं क्या करूं. एक बार निकल चुके हैं, सिर्फ एक बार, तो एक बार ये चूक हुई है बाय डिफॉल्ट. बट सम रूलिंग पार्टीज मेंबर्स एंड अ पार्टी इन अ डिलीबरेट डिजाइन ट्राइंग टू मेक ए माउंटेन आउट ऑफ ए मोल हिल. లోక్సభ సమావేశాలు స్టార్ట్ కాగానే బీజేపీ ఎంపీలు కాంగ్రెస్ నేతలపై నిరసన వ్యక్తం చేశారు. అత్యున్నత పదవిలోని మహిళను అవమానిస్తుంటే సోనియా ఏం మాట్లాడలేదన్నారు. సోనియా గాంధీని ఆదివాసీ, దళిత, మహిళా వ్యతిరేకురాలని మండిపడ్డారు స్మృతి ఇరానీ. మరోవైపు నిర్మలా సీతారామన్ కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పించారు. రాష్ట్రపతిపై కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలకు పార్టీ అధినేత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అధికార ప్రతిపక్ష పార్టీల సభ్యుల నినాదాలతో ఉభయ సభలు హోరెత్తాయి. దీంతో ఉభయ సభలు వాయిదా పడ్డాయి. సమావేశాలు వాయిదా పడ్డాక పార్లమెంట్ ఆవరణలో బీజేపీ ఎంపీలు రికార్డులు ప్రదర్శించారు. కాంగ్రెస్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశ రాష్ట్రపతి కో